ఒడిశా సరిహద్దులో భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో వంశధార నుంచి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు భారీ ప్రవాహంతో గొట్ట బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతితో గొలుమూరు ఆకుల తరంపర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరివాహకంలో వేలాది ఎకరాల వరి పంట నీట మురిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. పాటుగా ఒరిస్సాలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వంశధార, నాగావళి, మహేంద్ర, తనయ నదులకైతే పోటెత్తుతున్న వరదను అయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా వంశధార నదిపైన అయితే ఇప్పటికే 82,000 పైసీలకు క్యూచెక్కుల వాటర్ అయితే నదికి ప్రారంభించడంతో ఇటు వంశధార నది ఎరమండలం పైన ఉన్న గ్రామాలన్నీ కూడా, ఇటువైపు ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఇటు చూసుకుంటే పెద్ద ఎత్తున అయితే గ్రామాల మధ్యలో నుంచున్న రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రామాలకు ఉన్న వ్యవసాయాల పరిస్థితి ఎట్లా ఉంది, వరద పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనము ఈ గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా మీరు ఏ ఊర్లకి ఇప్పుడు ఈ యొక్క అంతరాయం ఏర్పడింది? ఆవుల దంపర, గులుమూరు, సామరాజపురం అండి, మొత్తము పొలాలల్లో ముంచేసినాయి. మొన్న గడ్డి మందు గట్ట కొట్టినాము, ఉడిసినాము, ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు ఒక నాయకుడు రాలేదు. ఓట్లప్పుడు మాత్రం వస్తారు. చేపల చెరువులు కూడా కొట్టేసినాయి. 160 ఎకరాలు పోయింది చేపల చెరువులు. ఇక్కడ మొత్తం 500 ఎకరాలు ముంచేసింది ఆకము. గులుమూరు పంచాయతీ, పల్లరాఘోలు, ఆకుల తంబర, గులుమూరు. సరే, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏ ఊర్లకి ఈ వెళ్ళే మార్గం అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది? ఇది అడ్డుభంగి నివగాము రోడ్డు పోయింది కాబట్టి ఆరంభి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఈ పెద్దలందరూ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, నాయకులు రాలేదు. కాదహిర మండలం, ఎల్లంపేట, అటు సైడ్ గ్రామాలకి అంతరాయం కలుగుతుంది సార్. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం ఇలాగ వస్తుంది సార్. ప్రతి సంవత్సరం ఎవరు కన్నా వస్తే పొలాలకి అంతరాయము, రైతులకు ఇబ్బంది, వాటర్ రావడం, రోడ్లు కట్టడానికి వచ్చి వెళ్ళిపోవడము, అలాగా అంతరాయం కలిగిస్తుంది సార్. సార్, ప్రధానంగా మీది ఏ ఊరండి, ఏ ఊర్లకి అంతరాయం ఏర్పడింది? సార్, మాది గులుమూరు పంచాయతీ సార్. గులుమూరు గ్రామ రైతునే నేను. ఈ అంతరాయం అన్నటువంటిది నిరంతరము ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. నివగం రహదారి సార్, ఇది 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అంతరాయం జరుగుతుంటుంది. ఇప్పుడు మా వ్యవసాయ భూమి అయినటువంటి ఇంచుమించు ఒక 400 ఎకరాలు ధరి ఉంటుంది సార్. ఈ 400 ఎకరాలకు కూడాను ముంపు ప్రతి సంవత్సరము గురవుతుంది. మేము సంబంధిత మండల జిల్లా అధికారులకు కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళు వాస్తవంగా వచ్చి చూడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఏదో తూతు మంత్రంగా మా పంట మొత్తమున్న పోయినప్పుడు ఏదో 7,000-8,000 రూపాయలు పంట నష్టపరిహారము ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం అదే పరిస్థితి. మాకు ఇంచుమించు 20,000 రూపాయలు పెట్టుబడి వ్యవసాయంకి అవుతుంది. మా జీవనాధారమైనటువంటి వ్యవసాయ భూమి, పంట నష్టం జరుగుతుంది. ఇప్పటికే వంశధార అనేది పెద్ద ఎత్తున రావడంతో పాటు ఈ అటువైపు ఉన్న గ్రామాలు, ఇటువైపు ఉన్న గ్రామాలు మొత్తము స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రైతులు వరి నాట్లు వేసి వాటికి ఎరువు వేసినప్పటికి కూడా అదంతా కూడా పాడైంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు వచ్చి మా యొక్క రైతులకి ఆదుకోవాలి, సహాయం చేయాలని అయితే ఇక్కడ రైతులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, TV5 హిరమండలం నుంచి.